हाय फ्रेंड्स वेलकम टू वनी वंटीलू मन पुलिहार एन्नो रकालुगा चेसुकुंटू उंटाम कदा ई रोज आव पुलिहार एला तयार चेसुकोवालो चूद्दाम आव पुलिहार की कावाल्सिन पदार्थालु चूद्दाम इट्ला हाफ केजी राइस नी पोडी पोडी लाडुतू इट्ला वंडुकुनी पक्कन पेट्टुकोंडी ओक 100 ग्रामुल चिंतपंडुनी इट्ला नानबेट्टेसी दीनि गुज्जु तीसुकुनी पक्कन पेट्टुकोवाली नेनु इट्ला चिंतपंडुनी नानबेट्टुकुन्नानु इला वेडि नीळ्ळलो नानबेट्टुकुंटे मनकि त्वरगा नानिपोतुंदि पाव कप्पु पल्लीलु तीसुकोंडि कोद्दिगा कोत्तिमीर पच्चिमिरपकायलु ओक 10 पच्चिमिरपकायलु इला गाट्लु पेट्टि तीसुकोंडि ఆవాలు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకోండి రుచికి తగినంత ఉప్పు కావాల్సినంత ఆయిల్ 1/2 టీస్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్లు పచ్చిసెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు మినపప్పు 1/2 టీస్పూన్ ఆవాలు 4-5 ఎండు మిరపకాయలు తీసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం చింతపండు గుజ్జు సులువుగా తీసుకోవాలంటే ఇలా ఉడికి నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకోండి మనకి గింజలు తుక్కు ఏమీ లేకుండా మంచి చింతపండు అవుతే మాత్రమే ఇలా వేసుకోవాలి లేకపోతే మీరు ఆ తుక్కును గింజలు తీసేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోండి దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా చూడండి మనకి చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుంటే దీని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం మనం ఆవు పులిహోర కాబట్టి తయారు చేసుకునేది ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నాం కదా దీన్ని వీటిలో వేసుకోవాలి ఒక ఎండు మిరపకాయని తుంచి దీనిలో వేసుకోండి కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకుని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తని పొడిగా చేసుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఇది చేదు లేకుండా బాగుంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఉడికించుకున్న అన్నానికి కొద్దిగా పసుపు చల్లి కొంచెం ఆయిల్ పైన వేసుకుని కలిపి పెడితే అన్నం బిరుసుగా అయ్యి మనకి ఇరగకుండా ఉంటుంది పులిహోర కలుపుకునేటప్పుడు ఈ విధంగా ఆయిల్ పసుపు వేసి రైస్ కి పట్టించుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం రైస్ కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఎండు మిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచుకుంటే మనకు కారం అనేది దానిలోకి దిగి మనకు పులిహోర బాగుంటుంది ఇప్పుడు పల్లీలు వేసుకుందాం పల్లీలు కొద్దిగా వేగాలి పల్లీలు కొద్దిగా వేగాక దీనిలో 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుందాం 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకుందాం 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇవి వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకుందాం మనం రైస్ లోకి ఆల్్రెడీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇంగ వేసుకుందాం మీకు ఇంగ ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు కానీ పులిహోర లోకి ఇంగ అనేది మంచి రుచిని ఇస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేయించుకున్న తాలింపుని ఇప్పుడు ఈ రైస్ మీద వేసుకుందాం ఇప్పుడు అదే పాన్ లో మనం ఉడికించుకున్న మనం చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుందాం ఎక్కువ వాటర్ అవసరం లేదు కొద్దిగా వేసి ఉడికించుకోవాలి చింతపండుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికేటప్పుడు దీనిలో చిన్న బెల్లం ముక్క ఎక్కువ అవసరం లేదు చిటికెడంత బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం వేసుకోవటం వల్ల మనకి ఆ చింతపండు వగర అనేది లేకుండా బాగుంటుంది ఇలా చింతపండు ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ లో ఉడికించుకున్న చింతపండును కూడా వేసి మొత్తం రైస్ కు పట్టేలా కలుపుకోవాలి దీనిలోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం
ఇప్పుడు మొత్తం రైస్ కి పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మీరు ఒకసారి రుచి చూసుకుని ఉప్పు పడితే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని కలుపుకోండి ఇది పూర్తిగా చల్లారాక మనకి రైస్ అనేది ఏ మాత్రం వేడి అనేది ఉండకూడదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఆవని పైనే వేసుకుని కలుపుకుంటే మనకి ఈ ఆవ పులిహార రెడీ అవుతుంది ఈ విధంగా వేసుకుని మొత్తం అన్నం పట్టేలా కలుపుకోండి ఇప్పుడు మనకి ఆవ పులిహార రెడీ అయిపోయింది ఇది మీరు దేవుడికి నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రుచిగా కూడా అనిపిస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్